నేడు జనసేనలోకి బాలినేని ఆయనతో పాటు భారీగా చేరికలు పవన్ సమక్షంలో కండువా కప్పుకోనున్న నేతలు ఈ నెల 28న ఆలయాల్లో వైసీపీ నేతల పూజలు రేపు రాత్రి తిరుమలకు జగన్ ఎల్లుండి వెంకన్న దర్శనం పెద్దాపురం ఎమ్మెల్యేపై రాజోలులో నిరసన కూటమి కార్యకర్తల ఆందోళన వైసీపీ కేడర్కు సపోర్ట్ చేస్తున్నారని ఆరోపణ ఆగి ఉన్న లారీని ఢీకొన్న మరో లారీ ఇద్దరు డ్రైవర్లు మృతి క్లీనర్కు గాయాలు చిత్తూరు జిల్లా మొగలిలో ప్రమాదం స్కూటీని ఢీకొన్న గ్యాస్ బండల లారీ ప్రమాదంలో తండ్రి కొడుకు మృతి ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు అడ్డరోడ్డులో ఘటన రవి యాదవ్ గారు ఈయన శ్రీగంధం చెట్లను పెంచుతూ కోట్లల్లో సంపాదిస్తున్నారు మీరు వారి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి లారీని ఢీకొన్న బైక్ ఇద్దరు యువకుల మృతి అనకాపల్లి జిల్లా వేంపాడు రోడ్డుపై ప్రమాదం నాలుగు రోజుల కస్టడీకి జానీ మాస్టర్ నేడు రెండో రోజు విచారణ థర్డ్ డిగ్రీ ప్రయోగించొద్దని కోర్టు ఆదేశం ఏపీలో 16 మంది ఐపీఎస్ల బదిలీ సిఐడి ఐజీగా వినీత్ బ్రిజ్లాల్ ఇంటెలిజెన్స్ ఐజీగా రామకృష్ణ కల్తీ నెయ్యి వ్యవహారంలో టీటీడీ చర్యలు ఈస్ట్ పిఎస్ లో ఏఆర్ డైరీపై ఫిర్యాదు ఫేక్ నెయ్యి సరఫరా చేశారని ఆరోపణ కాళేశ్వరం కమిషన్ విచారణ కార్పొరేషన్ జనరల్ అకౌంట్స్ అధికారుల హాజరు నిధుల సేకరణ బిల్లుల చెల్లింపులపై ఆరా బలహీనపడిన అల్పపీడన ప్రభావం తెలంగాణలో నేడు రేపు భారీ వర్షాలు ఉత్తరాన ఈదురుగాలులతో వానలు వ్యవసాయ రంగంలో తెలంగాణ రికార్డ్ వరి ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్ 1 3,300 లక్షల టన్నుల ధాన్య ఉత్పత్తి మేడ్చల్ వైస్ చైర్మన్ కుమారుడి బూతు భాగోతం విద్యుత్ కార్మికుడికి చీర్ల ఆకాశ్ బెదిరింపులు నీ అంతు చూస్తానంటూ వార్నింగ్ మహారాష్ట్రలో భారీ వర్షాలు ముంబై సహా పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక బద్లాపూర్ ఎన్కౌంటర్ పై విచారణ పోలీసుల తీరుపై బాంబే హైకోర్టు ఆగ్రహం తలలో నేరుగా ఎందుకు కాల్చారని ప్రశ్న ముడా స్కామ్ లో లోకాయుక్త విచారణ ఎలాంటి తప్పు చేయలేదు విచారణకు సహకరిస్తానన్న సిద్ధరామయ్య